నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్, వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శివత్రి నమః. ఈ కలియుగంలో ఖచ్చితంగా మూడు సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడుతున్నాయండి. అవి రుణ, రోగ, శత్రు కదండి. సంకల్పాలలో కూడా ఇవి చాలా కామన్ గా చెప్పేటటువంటి సంకల్పాలు. రుణ, రోగ, శత్రు నివారణార్థం అంటూ స్టార్ట్ చేస్తాం. అయితే ఈ రుణాలు కానీ, అసలు రోగాలు కానీ, శత్రువులు కానీ పెరగడానికి గల కారణం ఏంటి? దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? నిత్యం చేసేసుకుంటున్నాం అండి రకరకాల ఆరాధనలు, కానీ మాకు మా సమస్యలు తీరట్లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. కాబట్టి చెప్పండి మురళి గారు. ఇందాక మనం లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం చాలా సార్లు కూడా, శత్రువులు ఎక్కడో లేరు, ఎవరికైనా అప్పిస్తే మనకు శత్రువు రావడం అనేటువంటిది ఒకటి. ఇంకా రుణాలు అనేటువంటి విషయాన్ని వచ్చినట్టయితే మన యొక్క కోరికల నిమిత్తం, అంటే ఒక వివాహ సమయంలో చేసినటువంటి రుణమా. ఇప్పుడు ఇందులో రెండు రకాలు, మనకు ఎవరన్నా ఇచ్చేటువంటి పరిస్థితి, లేదా మనము ఎవరికైనా తీర్చేటువంటి పరిస్థితి. కనుక అలాంటి సందర్భాలలో ఏం చేసుకోవాలనేటువంటిది కానీ, ఇక చూసుకున్నట్టు ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎస్పెషల్లీ రోగాలు అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీరి జాతకంలో మెయిన్గా ఏమిటి అంటే ఊరికే రావు ఎవరికి కూడా. ఇప్పుడు టూకీగా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వారు ఎవరైనా కావచ్చు, వీరు వారు అనేటువంటిది కాదు, మనం వాళ్ళని ఒక ఎపిసోడ్ చేసి ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు 7.5 ఉన్నటువంటి వారి విషయం తీసుకున్నట్టయితే ఎస్కలేటర్కు సంబంధించింది. నేను ఇంతకుముందు మనం ఒక వీడియో చేసి ఉన్నాం, వారు ఎవరైనా కావచ్చు లేదా డీలేటరు, వీరికే ఎక్కువగా కూడా ఈ యాక్సిడెంట్స్ జరగడం కానీ, లేదా ఏవైనా సర్జరీస్ కానీ, లేదా ఏవైనా ఫ్రాక్చర్స్ కానీ, లేదా ఏదైనా కావచ్చు ఎక్కువగా ఉంది. 100లో 75 to 80% ఉంది ఇక్కడ. కనుక వీరు ఏం చేసుకోవాలి అంటే, వీరు 7.5 ఉన్నారు కనుక ఎక్కువగా కూడా ఈశ్వరుడు ఆరాధన, అదేవిధంగా శనికి సంబంధించింది మరియు గురువుకు సంబంధించింది చేసుకుంటుంటే బాగుంటుంది. ఇక ఇది కాకుండా వీరు బర్త్ చార్టులో 12th place కానీ, లేదా మనకు 6th place కానీ, 8వ స్థానం కానీ ఒకవేళ రన్ అయినటువంటి సందర్భం ఉంటే, ఇది మహాదశ కానీ అంతర్దశ కానీ ఇవే అన్నట్టయితే ఖచ్చితంగా కూడా వీరికి ఎలా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు అదొకసారి క్లారిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి దానము, లేదు అనుకుంటే ఆ యొక్క గ్రహానికి జపము, లేదు అనుకుంటే ఏవైనా మొక్కుబడులు ఉంటే దానికి సంబంధించి వెళ్ళడం. మెయిన్గా రోగ మనకు హెల్త్ రిలేటెడ్ ఈ విధంగా చూసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇవన్నీ ఏదైనా కూడా, ఇక అంటే ఈ మేము మాకు జాతకం లేదండి, మేము మాకు ఎలాంటి జాతకాలు లేవు, మాకు గత కొన్ని రోజుల నుంచి ఈ విధంగా నడుస్తుంది అనుకున్నా కూడా, అందరికీ సంబంధించింది, ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మనకు రెమెడీ ఏమిటయ్యా అనుకుంటే, రేపు మనకు షష్ఠి తిథి యొక్క మనకు ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని వినియోగించుకోండి. మరి షష్ఠి తిథిని ఎందుకు వినియోగించుకోవాలి అంటే, షష్ఠి తిథి ఎవరిది అంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది. మెయిన్గా కూడా మనకు మంత్రంలోనే ఉంది మనకి ఏమిటి అంటే, కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయ్యేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయ్యేత్ అని చెప్పు. కనుక కుజునికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి ఇక్కడ. కనుక అట్లా అని చెప్పి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కొనే పట్టుకుంటే పని అవ్వదు. కనుక కుజునికి సంబంధించింది, కుజునికి కూడా కాస్త దీపారాధన చేసుకుంటూ ఎక్కువగా కూడా ఒక 100లో 85% సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకుంటూ, ఒక 15% కుజునికి కూడా ప్రదక్షిణను లేదా ఒక దీపారాధనను కుజగ్రహానికి ప్రదక్షిణ చేస్తూ, కుజునికి సంబంధించినటువంటి ఒక కేజింబావు కందులను దానం చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మనం శుక్రవారం రోజు లక్ష్మీవారము, అదేవిధంగా షష్ఠి తిథి, పంచమి, షష్ఠి రెండు మిగులు తగులు ఉన్నాయి కాబట్టి రెండు తిథులు వస్తున్నాయి. షష్ఠి ఉన్నది అటు పిమ్మట మనకు చూసుకున్నట్టయితే ఆరుద్ర నక్షత్రం ఉంది ఇక్కడ. ఆరుద్ర పునర్వస నక్షత్రం ఉంది, సూర్యోదయానికి మనకు ఆరుద్ర నక్షత్రం ఉండడం జరుగుతున్నది. కనుక ఖచ్చితంగా కూడా ఆరుద్ర నక్షత్రం ఎవరిది అంటే ఈశ్వరుడు నక్షత్రం, అందరికీ తెలిసిందే.
కనుక ఐశ్వర్యము ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది. కనుక మీరు ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటి రోజుగా మనకు ఈ యొక్క శుక్రవారం చెప్పడం జరుగుతున్నది. అటు పిమ్మట పునర్వాస నక్షత్రం కూడా రావడం జరుగుతుంది. రామచంద్రమూర్తి అద్భుతం అంటే మహా అద్భుతం. శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క నక్షత్రము ఆ పునర్వసు నక్షత్రమే చాలా కూడా శాంత స్వభావం. వారందరూ కూడా నక్షత్రం వారు సూపర్. వారు ఎక్కువ కూడా ఎవరి జోలికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. వారి పని ఏదో వారు చూసుకొని వెళ్ళడమే ఉంటుంది. చాలా మంచి నక్షత్రం, అద్భుతమైనటువంటి నక్షత్రము. డబల్ మైండ్, వారు ఒక్కరు అయినప్పటికీ కూడా ఇద్దరు చేసేటువంటి వర్క్ చేసేటువంటి పరిస్థితి కనుక కుదిరితే శ్రీరామచంద్ర స్వామికి సంబంధించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కూడా శుక్రవారం రోజు సాయంకాలము శ్రీరామ రక్షా స్తోత్రం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది అంటే శ్రీరామ రక్షా స్తోత్రము చాలా అద్భుతమైనటువంటిది. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకొని ఉదయం కుదిరితే ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. మరి ఈశ్వరునికి ఎందుకు అభిషేకం అనుకుంటే ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా, మరియు బాలారిష్ట దోషాలు ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం రోజు ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నట్టు కనుక ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ కాయల యొక్క దానిమ్మ పండ్ల యొక్క రసంతోనే అభిషేకం చేయండి. స్పెషల్గా కూడా గుళ్ళోనే చేయించుకోవాలా? గుళ్ళోనే చేయించుకొని 9 దానిమ్మ కాయలను చక్కగా కూడా మీరే ఒలిచి ఆ యొక్క రసాన్ని తీసుకొని ఇంట్లో గ్రాండోలో పట్టుకోవచ్చును. పాలు కానీ ఏమి కూడా కలపకుండా ప్యూర్ దానిమ్మ రసముతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎక్కడైతే ఉంటుందో, దేవాలయంలో కానీ లేదు అనుకుంటే ఎక్కడైనా కూడా ఉన్నట్టయితే దేవాలయంలో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ఉదయాత్పూర్వం వెళ్ళి చక్కగా కూడా అభిషేకాన్ని చేసుకొని కుదిరితే మరొక 9 దానిమ్మ పండ్లను అక్కడే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామికి సమర్పించండి. అదేవిధంగా కుజగ్రహం వద్ద దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకోండి. కుదిరితే శంకరునికి అభిషేకం చేసుకోండి. సాయంకాలము శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. నిజంగా చెప్తున్నా కదా, 100% కూడా నెక్స్ట్ లెవెల్. మీరు ఇది చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా ఒక్కసారేనండి? ఇలా ఏమైనా ఒకటేసారి సరిపోతుంది? ఒక్కసారి సరిపోతుంది. ఖచ్చితంగా రుణ రోగ శత్రు భయాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. 1 లో మనకు ఒకటేసారి రావడం జరుగుతుంది. కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కరావలంబ స్తోత్రము చదువుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్ లెవెల్. మీరు ఇది చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా ఒక్కసారేనండి? ఇలా ఏమైనా ఒకటేసారి సరిపోతుంది? ఒక్కసారి సరిపోతుంది. ఖచ్చితంగా రుణ రోగ శత్రు భయాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. 1 లో మనకు ఒకటేసారి రావడం జరుగుతుంది. కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కరావలంబ స్తోత్రము చదువుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.